సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్లో ఉన్న శ్రీసాయినగర్ కాలనీలో పలు రోడ్లలో వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్యకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించి 30 లక్షలతో 120 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ కు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సహకారంతో 25 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని త్వరలో బిల్డింగ్ కు శంకుస్థాపన చేస్తామని కార్పొరేటర్ తొంట అంజయ్య తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ వెంకటరమణ, ఏఈ ప్రభు, శంకర్ యాదవ్, మహేందర్ రెడ్డి, డిబి రావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి గతంలో మాజీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు, కొత్త అధ్యక్షులు టీచర్ శంకర్ గారు, అదేవిధంగా వీరిశెట్టి గారు, అదేవిధంగా మన ఈ యొక్క రెడ్డి కాలనీవాసులు డిబి రావు గారు, ఈ కాలనీవాసులు అందరి కోరిక మేరకు ఇక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇది పీపీఎంఆర్లో మన యొక్క మొత్తం 112 డివిజన్లో సుమారు ఒక 14 కోట్ల రూపాయలతో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగినప్పుడు వాటర్ సెక్టర్ ఉన్న ఏరియాలు కొన్ని మేము అప్పుడు చూడడం జరిగింది. దానికి అనుగుణంగానే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా డి వెంకటరమణ గారు, అదేవిధంగా మా ఏయులు, మా అన్ని డిపార్ట్మెంట్ మేము అందరం చూసి ఈ యొక్క ఆలోచనతో ఈనాడు ఇక్కడ ఈ యొక్క సీసీ రోడ్డు వేయడం జరుగుతున్నారు. ఈ సందర్భం మనం చేస్తూ ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలు పూర్తి 5 సంవత్సరాలు అడుగు పెట్టాం. రామచంద్రాపురం 112 డివిజన్లో ఈనాటి వరకు ఈ యొక్క మిషన్ కాకతీయ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా సుమారు ఒక 94 కోట్ల రూపాయలతో మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, మరియు మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మా మేయర్ బొంతురామ్మోహన్ గారు, మా హరీష్ రావు గారు, ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, మరి ముఖ్యంగా మా యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ కాని వాళ్ళందరి సహకారంతో ఈనాడు సుమారు ఒక 94 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగిందని ఒక సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంకా చాలా ఉంది. ఇంకా మాకు ఇంకా మా పీరియడ్ అయ్యే లోపల మా యొక్క ఎమ్మెల్యే గారు మరియు మా మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారి సహకారంతో, మా ఎంపీ గారి సహకారంతో, మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ఇంకా కాలనీలో ఇంకా చాలా సీసీ రోడ్డు వేయవలసిన అవసరం ఉంది. కొన్ని చిన్న చిన్న డ్రైనేజీ కూడా వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మా యొక్క